ఎవరిని కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు నీకు విపరీతమైన దుఃఖం కలుగుతుందో వారే నీకు బాగా దగ్గరివారు. జీవితంలో ఎవరికోసమో మిమ్మల్ని మీరు మార్చుకోకండి. ఈరోజు వారు మిమ్మల్ని మార్చేసి రేపటి రోజున వారు ఖచ్చితంగా మారిపోతారు. ప్రాణాలు పోసేదే ప్రేమ కానీ ప్రాణాలు తీసేది ప్రేమ కానే కాదు. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటి వారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. పగిలిపోయిన తర్వాత ఆ రెండిటిని అమృతం పోసినా అతికించలేము. కోపం మనసులో కాదు మాటల్లో ఉండాలి, ప్రేమ మాటల్లో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం స్నేహం ప్రేమ ఏ బంధము మొలకెత్తదు, మానుగా మారదు. బంధమనేది అందమైన పుస్తకం లాంటిది, పొరపాటనేది అందులో ఒక్క పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ పుస్తకాన్ని మొత్తం చించేయకూడదు. కొన్ని సంబంధాలు అద్దిల్లు వంటివి, వాటితో ఎంత ప్రేమగా ఉన్నా మరెంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మన వాళ్ళనుకుని మంచి కోసం ఏదైనా చేస్తే చివరకు మనం చెడ్డవాళ్ళమవుతాం. ఎవరికీ మన వ్యధలు అర్థం కావు. వారి స్థానంలో మనం ఉంటేనో మన స్థానంలో వారు ఉంటేనో తప్ప. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారపూరితమైన వైఖరి వల్ల మాత్రమే చంపబడతాయి. అదుపులో లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదకరం. లోకంలో పెద్ద ద్రోహం ఏమిటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయడమే. నూనె లేని దీపం వెలగదు, అలాగే నమ్మకం లేకుండా ఏ బంధం నిలబడదు. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరం ఎంత శుభ్రంగా ఉంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా.